అబ్బా, ఇది కదలటం లేదే. దీంతో పని కాదు. పెద్ద శృతి ఎక్కడుంది? శంకర్, ఏమైందిరా? ఆ దెబ్బేంటి? బాగా తగిలినట్టుందే. ఏం లేదులే నాన్న, ఏదో చిన్న దెబ్బ. చిన్నదంటా వింట్రా, బాగానే తగిలినట్టుంది. ఎలా తగిలింది? షెడ్లో పెద్ద శృతి అటుక మీద పెట్టావు కదా, దాన్ని అందుకోవాలని చూశాను. అది జారి బొటన వేలు మీద పడింది. అయ్యయ్యో, చూసుకోవాలి కదరా. మసిగుట కట్టవేంటి? ఏదో తొందరలో కట్టేశాను. బుజ్జి ఏది? షాపుకెళ్ళిందిరా, ఉండు, అలా కూర్చో చెప్తా. అబ్బా, ఏంటి నాన్న కంగారు? నువ్వు కాసేపు ఊరుకోరా. చిన్న గాయమంటావేంట్రా? ఇంత దెబ్బ తగిలితే అబ్బా. ఆగరా, చిన్నగా నాన్న. ఇది విప్పు.
షెడ్లో కదా తగిలింది, అటునుంచటు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా? డాక్టర్ ఫీజు, మందులు 300 అవుతుంది. పసుపనుకో, బెస్ట్ యాంటీసెప్టిక్, 5 రూపాయలు అయిపోతుంది. నా మందులే కొనుక్కోలేని వాడిని, నీ మందుల గురించి మాట్లాడుతున్నాను. అలా అంటావేంటి నాన్న? ఊరికే అన్నా. నువ్వు ఊరికే అన్నా, అందులో కూడా వాస్తవం ఉందిరా. గట్టిగా బిగించకు, కాస్త లూజ్గానే ఉంచు. మరీ లూజ్ అయితే ఊడిపోతుందిరా. నేను కట్టుకుంటానే నాన్న. శంకర్, నువ్వు కాసేపు పడుకో. నువ్వు పడుకో నాన్న. నేను ఇంతసేపు పడుకునే ఉన్నాను. మీ స్కూల్లో ఆటల పోటీలు ఉన్నాయన్నావుగా, మరేమో నీ కాలికి దెబ్బ తగిలింది. నువ్వు రన్నింగ్ రేసులో ఎప్పుడు ఫస్ట్ వస్తావు? స్పోర్ట్స్ అంటే నీకంత ప్రాణం, ఇప్పుడు ఎలా రా? షెడ్లో పని ఎక్కువ ఉంది, ప్రాక్టీస్కు టైం దొరకటం లేదని రాపోదాం అనుకున్నా. కానీ దుర్గా, టైం మన చేతిలోనే ఉంటుంది, ఎలాగో అలా ప్రాక్టీస్ చేయమన్నది. ఏదో అలా మేనేజ్ చేద్దాం అనుకున్నా, కానీ అబ్బా, ఈ పరిస్థితుల్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేనేమో. శంకర్, ఇలాంటప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా పోటీలకు 4-5 రోజులు టైం ఉందిగా. కాళ్ళు ఇలా పెట్టుకొని ఎలా వీలవుతుంది నాన్న? ఏం పర్వాలేదురా, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఉండు.